ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక సంఘటన, ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెదవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఈ పొప్పు నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఏం చేయాలి? గొయ్యి తీసి గోతులు పాతి పెట్టాలి ఈ వెధవులిద్దరిని. ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకే మరి తట్టుకోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి చిల్లర కుక్కలకే ఈ చంద్రబాబు నాయుడికి ఈ పొప్పుగాడికి ఇద్దరికే కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా. ఏ ఒక్క సంఘటనలో అయినా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించి నిందితుల్ని శిక్షించినటువంటి సందర్భం ఉందా? 21 రోజుల్లో తేలుస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి, 2 సంవత్సరాల కాలం అవుతున్న అత్యాచార కేసుల్లో పురోగతి లేదు, గన్ కంటే ముందు జగన్ వస్తాడంట్రీ, జగను రాలే, గన్ను రాలే, పోలీసులు రాలే, ఆ బాధిత కుటుంబాలకి ఈ రోజుకి న్యాయం జరగలే. బాధిత కుటుంబాలకి అండగా నిలబడేందుకు ప్రతిపక్ష పార్టీగా మా విధులు మేము నిర్వహిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా? ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు వస్తే లోకేష్ గారు నాలుకగోస్తారా? ఒక్క పదం లోకేష్ గారు అసభ్య పదజాలం ఉంటే మేము ఏ శిక్షకైనా సిద్ధం. కొడక నాలుక కోస్తామని మాట్లాడతారా? అరే లోఫర్, ఇక్కడ ఎవడు గాజులు దొడుక్కొని లేరు. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు, ఒక అవినీతి పరుడు, ఆర్థిక ఉగ్రవాది నాయకత్వంలో పనిచేస్తే మీకే అంత పగరుంటే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి నేరం చేయని మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న మాకెంత పగరుండాలి? రండి రా కొడకల్లారా చూసుకుందామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుండ. బహిరంగ చర్చకు మీరు వచ్చినా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పన్నా సరే, ఈ 2 సంవత్సరాల కాలంలో దళితుల మీద చేసినటువంటి దాడులు, దళిత మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మగతనం మీకుంటే రారా చూసుకుందాం. మేము బహిరంగ చర్చకు వచ్చాక సిద్ధం. అవాకులు చవాకులు పేల్తే కొడకల్లారా చూస్తూ ఊరుకోం. సభ్య సమాజంలో ఉన్నాం, సంస్కారవంతమైనటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మీరు బూతులు మాట్లాడితే మాట్లాడలేనటువంటి చేతగాని దద్దమ్మలు కాదు. మీరు కొడక అంటే నీ కొడక, నా కొడక అని మాట్లాడగలం ఎదవనా కొడకల్లారా? ప్రజాప్రతినిధులరా మీరు, ఎమ్మెల్యేలరా మీరు, మంత్రులరా మీరు, సిగ్గుందారా మీకు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, కూతుళ్ళు లేరా, భార్య పిల్లలు లేరా, తల్లులు లేరా? నీ అబ్బా నాలుకొస్తావరా? నా కొడక లోకేష్ది, నా కొడక మా వెంట్రుక బీకండ్రా, నా కొడకల్లారా చూద్దాం. పోలీసులు ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారేమో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 2 సార్లు ఓడిపోయి ఏదో మొన్న గెలిచి ఏదో జీవితాంతం గెలుస్తున్న ఎమ్మెల్యేలుగా మాట్లాడతారా? ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం దగ్గరలో ఉంది. మా పార్టీ లోకేష్ గారు చెప్పిన విధంగా 21 రోజుల్లో మీ ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పైన తిరుగుబాటు పోరాటం తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.